ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సార్ విష హ్యాపీ న్యూ ఇయర్ వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్నాయి రెండు రాష్ట్రాల విద్యార్థులకి మా ప్లాటో యాజమాన్యం తరపున మరొకసారి విష హ్యాపీన్యూ ఇయర్ సార్ ఈ నూతన సంవత్సరంలో మీరు కన్నా కళలు అక్కడ పలించాలి మీరందరూ ఒక అత్యున్నతమైన స్థాయిలోకి వెళ్ళాలి మీరందరూ ఒక విజేతలుగా నిలబడగలగాలి మీరే లక్ష్యంతో ముందుకు పోవాలనుకుంటున్నారో ఆ లక్ష్యాన్ని సాధించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్ వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఒక రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం జనవరి ఒకటి నుండి రెండు సంవత్సరాల వరకు భద్రతా మండలికి భారత్ సభ్యురాలిగా బాధ్యతలను స్వీకరించింది ఇప్పటి వరకు భారత్ యుఎన్ఓ భద్రతా మండలికి తాత్కాలిక దేశంగా ఎనిమిదవసారి ఎన్నికైంది సార్ వచ్చేసి మరి ముఖ్యంగా సార్ ఒక ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధానమైన అంగాలు మొత్తం కూడా ఆరు ఉంటాయి సార్ ఆరు ప్రధానమైన అంగాల్లో భద్రతా మండలి ఒకటి సార్ ఈ యొక్క భద్రతా మండలిలో ఈ భద్రతా మండలిలో వచ్చేసి ఇక్కడ సార్ మొత్తము సభ్య దేశాల సంఖ్య సభ్య దేశాల సంఖ్య వచ్చేసి కూడా సార్ పదైదు సార్ ఇక్కడ పది దేశాలు తాత్కాలికమైనవి తాత్కాలికమైనవి సార్ ఇక్కడ మరి ఆ దేశాల పదవీ కాలం వచ్చేసి కూడా సార్ పదవీకాలం రెండో సంవత్సరాలు అదేవిధంగా సార్ ఐదు దేశాలు శాశ్వతమైనవి వచ్చేసి శాశ్వతమైనవి లేదా వీటో అధికారాన్ని కలిగి ఉన్నవి అధికారాన్ని కలిగి ఉన్నవి సార్ వచ్చేసి ఇక్కడ ఐదు దేశాలు అమెరికా బ్రిటన్ ఫ్రాన్సు చైనా రష్యా అయితే ఇందులో శాశ్వత సభ్యత్వం కోసం పోరాడుతున్న దేశాలంటే నాలుగు దేశాలు జీ నాలుగు దేశాలు ఏర్పడ్డాయి సార్ ఏంటి సార్ అంటే రెండు వేల ఇరవై సంవత్సరము అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ నాటికి ఐక్యరాజ్య సమితి ఏర్పడి డెబ్బై ఐదేండ్లు కంప్లీట్ అయినాయి డెబ్బై ఐదేండ్ల నుండి మీ ఐదు దేశాలే వీటో అధికారాన్ని కలిగి ఉన్నాయి వీటో అధికారం అంటే ఐక్యరాజ్య సమితిలో ఒక దేశానికి మెంబర్షిప్ ఇవ్వాలన్నా ఒక బిల్లును చట్టంగా ఆమోదించాలన్నా ఈ ఐదు దేశాల్లో ఏ ఒక్క దేశం వ్యతిరేకించినా ఆ బిల్లు చట్టంగా ఆమోదించబడదు ఐదుకి ఐదు అన్నప్పుడే ఆ బిల్లు చట్టంగా ఆమోదించబడుతుంది అలాంటి యొక్క బలమైన అధికారాన్ని ఒక వీటో పవర్ కలిగిన యొక్క దేశాలుగా పిలుస్తుంటారు సార్ ఇక్కడ వచ్చేసి వీటో అధికారాన్ని విస్తరించండి మాకు కూడా ఒక అవకాశాన్ని ఇవ్వమని చెప్పి ఇక్కడ నాలుగు దేశాలు అడుగుతున్నాయి వన్ కంట్రీ ఇండియా జపాన్ జర్మనీ బ్రెజిల్ బ్రెజిల్ని ఎవరు పట్టించుకోలే జపాన్ అక్కడ ఇవాళ చైనా వ్యతిరేకిస్తుంది జర్మనీ ఫ్రాన్స్ వ్యతిరేకిస్తుంది ఇయాల ఇండియాను ఇయాల చైనా వ్యతిరేకిస్తుంది ఇందులో ఏ ఒక్క దేశానికి మెంబర్షిప్ ఇవ్వాలన్నా ఈ ఐదుకి ఐదు ఒకేనప్పుడే పర్మనెంట్ మెంబర్షిప్ కూడా వస్తుంది మరి ముఖ్యంగా సార్ తాత్కాలిక దేశాలు అంటే టెన్ కంట్రీస్ ఎన్నికవుతుంటాయి ఈ దేశాల పదవీకాలం రెండేళ్ల పాటు సార్ ఈరోజు భారతదేశం రెండు వేల ఇరవై ఒకటి జానవరి ఒకటి నుండి రెండేళ్ల పాటు ఈ యొక్క భద్రతా మండలిలో తాత్కాలిక దేశంగా కొనసాగబోతుంది వివిధ కీలకమైన బిల్లులపై కూడా భారత్ ఇక్కడ నాయకత్వం వహించబోతుంది భారతీ యొక్క రెండేళ్ల పాటు భద్రతా మండలిలో ఒక ప్రధానమైన పాత్ర కూడా పోషించబోతుంది ఒకవైపు ఉగ్రవాద నిర్మూలన ఒకవైపు వచ్చేసి ఇక్కడ కోవిడ్ మూమెంట్లో దానితో పాటు ఇప్పటికైనా మా భారతదేశానికి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని కల్పించమని చెప్పి ఇలా భారత్ ప్రధానంగా అడిగే యొక్క అవకాశం ఉండదు ఇందులో ఉన్న యొక్క తాత్కాలిక దేశాలు మరి మొత్తం టోటల్ కంట్రీస్ భద్రతా మండలిలో పదహైదు దేశాలు ఉంటాయి ఒక్కొక్క దేశం ఒక్కొక్క అంటే ఒక్కొక్క నెల పాటు భద్రతా మండలికి అధ్యక్షురాలుగా వివరించే యొక్క అవకాశం కూడా ఉంటుంది కరెంట్ అఫైర్స్ పరంగా పోటీ పరీక్షల్లో ఏ టైపులో మనకు అడుగుతాడు సార్ అంటే భారతదేశం ఎనిమిదోసారి ఏ ఇయర్ నుండి రెండేళ్ల పాటు తాత్కాలిక దేశంగా ఏ రోజు నుండి బాధ్యతలు స్వీకరించింది ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్ ఈ యొక్క పోటీ పరీక్షల్లో మరి అంతర్జాతీయ యొక్క సంబంధాలకు సంబంధించి యొక్క అంశాల్లో ప్రధానమైన యొక్క అంశం సార్ ఇది ఇక్కడ నుంచి బిట్ అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్ ఓకే మరి అదేవిధంగా సార్ ప్రధానంగా ఈరోజు యూనిసెఫ్ యొక్క నివేదిక పరంగా రెండు వేల ఇరవై ఒకటి జనవరి నాడు యూనిసెఫ్ సంస్థ యుఎన్ఐ సిఈఫ్ యూనిసెఫ్ సంస్థ నివేదిక నివేదిక ప్రకారం నివేదిక ప్రకారం వరల్డ్లో ఈరోజు ఈరోజు జన్మించిన యొక్క జన్మించిన వారి సంఖ్య సుమారు మూడు కోట్ల అంటే డెబ్బై లక్షల మంది సార్ ఈరోజు అక్కడ డెబ్భై లక్షల మంది భారతదేశంలో భారత్లో సుమారు వచ్చేసి ఇక్కడ సార్ అరవై ఎనిమిది వేల మంది భారత్లో ఈరోజు ఇక్కడ జన్మించిన యొక్క జన్మించారు సార్ ఈ సంస్థ నివేదిక ప్రకారం పిల్లల అభివృద్ధి కోసం పిల్లల డెవలప్మెంట్ కోసం ఎల్లవేళలా పనిచేస్తున్న సంస్థనే యూనిసెఫ్ అనే యొక్క ఆర్గనైజేషన్ మొదటి ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధంలో అనేక మంది చిన్న పిల్లలు గాయపడ్డారు అందుకే వాళ్ళు చాలామంది పిల్లలు కూడా చనిపోయారు ఈరోజు అమెరికా నాటో దళాలకు ఐఎస్ఐ ఉగ్రవాదుల మధ్య సిరియా ఇరాకు ఇరాన్లో అక్కడ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి అక్కడ అమాయి యొక్క దాడుల్లో ఇరు వర్గాల దాడుల్లో అమాయకమైన కుటుంబాలు కూడా బలైపోతున్న యొక్క సంఘటన సార్ అందుకే పిల్లల అభివృద్ధి కోసం పిల్లల డెవలప్మెంట్ కోసం ఒక సంస్థ అన్నది కావాలనే యొక్క లక్ష్యంతోనే ఈరోజు ఇక్కడ యూనిసెఫ్ సంస్థ పనిచేస్తుంది ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సెలబ్రిటీస్ను తమ రాయబారులుగా నియమించుకొని కొన్ని కార్యక్రమాలు నిర్వహించి ఆ కార్యక్రమాల వస్తున్న యొక్క డబ్బును కూడా పిల్లల అభివృద్ధి కోసమే ఖర్చు పెడుతున్న యొక్క సంఘటన సార్ యూనిసెఫ్ అనే యొక్క ఆర్గనైజేషన్ వచ్చేసేది ఒక నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో కూడా నోబెల్ శాంతి బహుమతి ఈ సంస్థకు లభించింది ఈరోజు ఈ సంస్థకి పిల్లల హింసకు వ్యతిరేకంగా ప్రత్యేక రాయబారిగా ఆయుష్మాన్ ఖురాన్ కూడా నియమితులయ్యారు గతంలో ప్రియాంక చోప్రా అమీర్ ఖాను సచిన్ టెండూల్కర్ హిమదాస్ ఇలాంటి యొక్క ప్రముఖ సెలబ్రిటీస్ కూడా ఈ సంస్థకు ప్రత్యేక రాయబారులుగా పనిచేసిన సంఘటన సార్ రిపోర్టింగ్ పరీక్షల్లో ఈరోజు కరెంట్ అఫైర్స్ నుండి ఎలా మనకు అడుగుతాడు సార్ అంటే రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటి నాడు ఏ సంస్థ అంటే అంచనాల ప్రకారం ప్రపంచ జనాభా కొత్త సంవత్సరం సందర్భంగా మూడు కోట్ల డెబ్బై లక్షలు జన్మించినట్లు ఏ సంస్థ ప్రకటించింది ఇలా రేపు అడిగే యొక్క అవకాశం ఉంటుంది యొక్క పోటీ పరీక్షల్లో వచ్చేసి ఇక్కడ సార్ అదేవిధంగా సార్ ప్రధానంగా మన యొక్క అంటే క్రికెటర్ ప్రముఖ క్రికెటర్ సార్ ఇక్కడ అజింక రహేనా అజింక వచ్చే అంటే అజింక్య రహేనా ఈ అజింక రహన యొక్క సారద్వర్యంలో భారత యొక్క జట్టు మన టెస్ట్ మ్యాచ్లో రెండో టెస్ట్ మ్యాచ్లో మనం విజయం సాధించాం ఈ మ్యాచ్లో ఈయన క్యాప్టెన్గా ఉన్నారు ఈ యొక్క అజింక రహనకు ఈ టోర్నమెంట్లో ఈ యొక్క టోర్నమెంట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఈ టోర్నమెంట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సార్ ఇక్కడ టోర్నమెంట్లో అదేవిధంగా సార్ అక్కడ జానీ ముల్లాంగ్ అవార్డు కూడా సార్ ఇక్కడ దీంతో పాటు సార్ మెల్బోర్ను క్రికెట్ బోర్డులో గౌరవ సభ్యత్వం లభించింది ఒక అజింక రహేన సార్ ఇక్కడ రహేనకు ఒక ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ఈ టెస్ట్ మ్యాచ్ కి రెండో కెప్టెన్ గా ఉన్న వ్యక్తి ఈయన సారధ్వన భారత జట్టు రెండో టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించి ఇందులో ఈయన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ఒక జాని మూలర్ అవార్డు మరొకటి యొక్క మెల్బోర్న క్రికెట్ బోర్డులో ఒక గౌరవ సభ్యత్వంతో పాటు అందులో ఆ బోర్డులో అంటే ఈయన పేరు కూడా చేర్చిన సంఘటన సార్ రేపు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంట్ సార్ ఇయర్లో కంపల్సరీగా యొక్క అవకాశం ఉంటుంది సార్ క్రికెట్ నుండి ఏ క్రీడాక ఏ క్రికెటరు ఈ మధ్యనే మెల్బోర్న్ క్రికెట్ బోర్డులో గౌరవ సభ్యత్వం లభించింది ఈ మధ్యనే జానీ ముల్లర్ అవార్డు స్వీకరించిన భారత క్రికెటర్ పేరేమిటి ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్ ఒక రెండు వేల ఇరవై ఒకటి జాన్వరి నాడు బ్రిటన్ అత్యున్నతమైన అవార్డుకు ఎంపికైన ఫార్ములా వన్ క్రీడాకారుడు లూయిస్ న్ లూయిస్ అమ్మిల్టన్ కు బ్రిటన్ నైట్వుడ్ అవార్డు బ్రిటన్ నైట్వుడ్ అవార్డు లభించింది సార్ ఇక్కడ తొంభై ఐదు ఫార్ములా వన్ టైటిల్స్ తొంభై ఐదు ఫార్ముల వన్ టైటిల్ సార్ ఇక్కడ దీంతో పాటు వచ్చేసి సార్ ఇక్కడ మరి మైకల్ షూ మేకర్ రికార్డును క్రాస్ చేశారు సార్ ఇతను మైకల్ షూ మేకర్ రికార్డును కూడా క్రాస్ చేయడం జరిగింది మరి ముఖ్యంగా సార్ రెండు వేల ఇరవైలో ఇరవై వరకు ఏడు సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్గా గా గా నిలబడ్డారు పన్నెండు ఫార్ముల వన్ టైటిల్స్ విజేత సార్ వచ్చేసి లూయిస్ సమ్మిల్టన్ సార్ ఎక్సలెంట్ ఫార్ముల వన్ క్రీడాకారుడు సార్ ఇతను ఈ సమ్మిల్టన్ వేల ఇరవై ఒకటి జనవరి నాడు బ్రిటన్ ప్రభుత్వం త్వరలో ఇవ్వబోతున్న బ్రిటన్ అత్యున్నతమైన అవార్డులు నైట్వుడ్ అవార్డుకు ఎంపిక అయిన యొక్క ప్రముఖ ఫార్ములోని క్రీడాకారుడు సార్ లాస్ట్ ఇయర్ ఇదే అవార్డు సార్ బెన్ స్టోక్ ఇంగ్లాండ్ క్రీడాకారుడు బెన్ స్టోకు లభించింది ఇదే అవార్డు గతంలో భారత్ నుండి స్వీకరించిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ జలేని వాలోబాగా మూమెంట్లో లో ఈ అవార్డును తిరస్కరించారు ఇదే రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటి నాడు ఒక బ్రిటన్ అత్యున్నతమైన అవార్డుకి ఎంపికైన భార అంటే ప్రముఖ ఫార్ముల క్రీడాకారుడు ఒక మైకల్ షూమేకర్ లాంటి రికార్డునే క్రీడాకారుడు రికార్డునే క్రాచ్ చేసిన వ్యక్తి సార్ వచ్చేసి తను